శాస్త్రంలో మొదటివాడు గణపతి, ప్రపంచానికి మొదటివాడు గణపతి ఓంకార రూపుడు. ఇది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇలా గణపతిని యోగపరంగా మనం అర్థం చేసుకున్నాం. వినాయక ఇది ఒక పేరున్నది కదా, వినాయకుడు అంటే వినయం అనే మాట విన్నారా? ఈ దేశాల్లో కనబడదు అది, ఇప్పుడు పిల్లల్లో అసలు కనబడింది అదే. కానీ విద్యా దదాతి వినయం అన్నారు, విద్య వల్ల వినయం రావాలన్నారు. అది తప్ప అన్నీ వస్తున్నాయి, ఏం చేస్తాం? అంటే విద్యలు కావని అర్థం అన్నమాట. విద్యా దదాతి వినయం, వినయాజ్యాతి పాత్రత, పాత్రద్వా ధనమాప్నో ధనాధర్మం తతస్సుకం. వినయం, వినయం అనే మాటకు అర్థమేంటి? మనకు చదువు ఏవి లేక ముందు ఒక రాగా ఉంటాను చూసారా, అలా కాకుండా చదువు సంస్కారములు నేర్చుకున్నాక మన బిహేవియర్లో ఒక పాలిష్నెస్ వస్తుంది, దానికి వినయం అని పేరు. అంటే ఒక విద్య వల్ల వచ్చే సంస్కారం, హౌ టు బిహేవియర్, అదొకటి. అలాగే వినయం అనే మాటకి లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ అని కూడా అర్థం ఉందండి. అందుకే బాగా చదువుకున్న తర్వాత జ్ఞానం ఏర్పడుతుంది కదా, ఆ జ్ఞాన సంస్కారానికి వినయం అని పేరు. ఇది వినయం. కనుక వినాయకుడు అంటే వినయము నిచ్చువాడు వినాయకుడు అన్నాడు ఇక్కడ. అలాగే నయం అనే శబ్దానికి అర్థం తెలుసా? నయం, మార్గోనేయో నయోనయ, ఇంకా నయం తెలిసిందా? నయం, నయం అంటే నడపుట. ఇది చూడండి, నయం అంటే నడపుట, నడిచే పద్ధతి ఏదిందో న్యాయం. చూడండి, నయ న్యాయ, న్యాయంగా నడిపేవాడు నేత నాయక. ఇది శబ్దములు ఎలా వచ్చాయో తెలియదు. నేత అంటే 10 మంది గూండాలను వెనకేసుకుని మందుల్ని డబ్బుని పంపి ఓట్లు వేసుకునేవాడు అని అర్థం కాదు. న్యాయబద్ధంగా నడిపేవాడు అని, నడచుట నయము, నడిపే పద్ధతి న్యాయము, నడిపే పద్ధతితో నడిపించేవాడు నాయకుడు లేదా నేత అన్నారు ఇక్కడ. అది విశేషముగా నడిపిస్తే వినయము. కనుక వినయముగా అంటే విశేషముగా ప్రపంచం నడిపే నాయకుడు వినాయకుడు. ఇది అర్థం. అంటే మనల్ని తీర్చిదిద్ది నడిపిస్తాడు, జ్ఞానమిచ్చి తీర్చిదిద్ది మనల్ని నడిపించే నాయకుడు, ఇజ్ అ లీడర్. కానీ వినాయకుడు అంటే లీడర్ అని అర్థం అట. విగత నాయక వినాయక మరొక అర్థం. ఆయన అందరికీ లీడర్ కానీ ఆయనకి ఎవడు లీడర్ లేడు, అది ఇక్కడ అర్థం. ఆయన ఈశ్వరుడే, ఆయనకు పైన మరొకటి లేడు, ఇజ్ అల్టిమేట్, అది వినాయక. అంటే ఆయనకెవడు నాయకుడు కాడు, ఆయన అందరికీ నాయకుడు, ఇది వినాయక. అంతేకాదు మనకి వినయం ఇస్తాడు అంటే మనకి తీర్చిదిద్దుతాడు మనల్ని, అందుకు వినాయక అనే నామానికి ఉన్న అర్థం ఇది. విఘ్నేశ్వర విఘ్ననాయక ఇందాక చెప్పుకున్నాం, విఘ్నములు తొలగించేవాడు, విఘ్నములు కలిగించేవాడు కూడా ఆయన, రెండుట. ఆయన కానీ సరిగ్గా పట్టుకోకపోతే వెళ్ళి వెళ్ళేంత అంటట.